హాయ్ గైస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అక్షిత. సో ఇంతకుముందు చెప్పినట్టున్నా బయట, బట్ నరేష్ గారితో నాకు ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. సో నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ రాజేష్ గారు, నరేష్ గారి బ్రదర్. అండ్ మా అన్నయ్య సాయి కిరణ్ రెడ్డి వాళ్ళకి తెలిసిన ఆయన నరేష్ గారు. అండ్ మా అన్నయ్య ద్వారా ఐ వాజ్ యాక్చువల్లీ ట్రైన్ టు గెట్ నరేష్ గారు టు కమ్ టు మై ఫస్ట్ ఆడియో లాంచ్ అనమాట ఇండస్ట్రీలో. సో వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు సెలబ్రేట్ విత్ హిమ్ టుడే. నా మైండ్లో నరేష్ గారు అంటే ఇట్స్ లైక్ ఇంట్లో మనిషి, ఇంట్లో పెద్దనే, ఇంట్లో సూపర్గా యాక్ట్ చేసే మనిషి, ఇంట్లో మనందరూ ఆయన హ్యాపీనెస్ కోరుకుంటాం చూడు. దట్స్ వాట్ హీ యూజ్ టు మీ. ఎప్పుడు కలిసినా కూడా మేము హార్డ్లీ కలుస్తాం, కానీ ఎప్పుడు కలిసినా కూడా ఒక జెన్యున్ హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. దట్స్ వై ఐమ్ హ్యాపీ టు బీ హియర్. నెక్స్ట్ మా మోస్ట్ ఇంపార్టెంట్ మా గురు అబ్బూ రవి గారు. ఎందుకు అక్కడ దాక్కుంటారు మీరు? ఎందుకు అక్కడ దాక్కుంటారు తెలీదండి. హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై కెరీర్ అండి. ప్రతి ఆడియో లాంచ్ నేను చెప్తాను, బట్ నా కెరీర్ బ్యాక్ బోన్. మేము ఇద్దరం కలిసి ఏడు సినిమాలు చేసాము, అండ్ హోప్ఫుల్లీ రెస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్. సార్, మీరు ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలనుకుంటే చెప్పండి. అండ్ రాజీవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఇన్వైట్. మీరు పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారు విత్ యువర్ ఐకానిక్ సిరీస్ అండ్ క్యారెక్టర్స్, అలానే యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ క్రియేటర్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ ఫిల్మ్ లైఫ్లో కూడా అలానే ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. ఫారియా, యూఆర్ అన్ అమేజింగ్ డాన్సర్, అన్ అమేజింగ్ యాక్ట్రెస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఇన్నసెంట్గా అనిపించావు. ఫస్ట్ టైం కలిసాను, చాలా ఇన్నసెంట్గా అనిపించావు. అదే ఇన్నసెన్స్ మెయింటైన్ చేయి, ఇట్ విల్ టేక్ యూ అమేజింగ్ ప్లేసెస్. అంటే అమేజింగ్ ప్లేస్ అంటే ఆల్రెడీ మా అందరికన్నా కొంచెం హైట్ ఉన్నావు నువ్వు. ఫస్ట్ టైం ఎప్పుడు స్టేజ్ మీద నేను ఇలా చూడాల్సి వచ్చింది, మనమే 6'2" ఇలా చూడాల్సి వచ్చింది అన్నమాట. గర్వపడి, కరెక్ట్, గర్వపడి. సో మై బెస్ట్ విషెస్ టు డియర్ మల్లి. మా అన్నయ్య టీంలో హీ వర్క్డ్ యాజ్ ఫ్రెండ్, కో డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఆ టైంలో. అండ్ నా పేరు ఇంకా సనీగా ఇంట్లో తెలిసినప్పుడు మళ్ళీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ నా బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు, అందుకని ఇక్కడికి వచ్చాను. బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు, బిగినింగ్ డేస్ వాళ్ళు సపోర్ట్ చేయాలని వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ యా, May 3 కుమ్మేద్దాం, నవ్వేసుకుందాం, కొంత డ్రామా కూడా ఉంటుంది కాబట్టి కొంత ఏడుద్దాం, చాలా నవ్వుకుందాం. ఏమంటారు? యా, సీ గైస్ దేర్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సేజ్ ఫర్ కమింగ్ ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్.